హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వైజాగ్. ఈరోజు వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, దట్స్ వెరీ ఫేమస్ ఆక్వా ఎగ్జిబిషన్ జరిగింది. అదే చోట ఆక్వా ఎగ్జిబిషన్తో పాటు మెరైన్ పార్క్ అని ఒక కొత్త ఎగ్జిబిషన్ వచ్చింది. సో కొత్త హంగులతో కొత్త సంవత్సరం సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ విశేషాలు ఏంటో మీకు చూపిస్తాను. దిస్ ఈస్ ద స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. కొన్ని స్నేక్స్ని అయితే మన మీద వేసి మరీ చూపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయండి. ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ పైథాన్. ఇది ఏదైతే ఉందో అందరు మెడలో వేసి మరీ చూపిస్తున్నారు. సో ఇక్కడ బాబు ఉన్నాడు. యాక్చువల్లీ చూస్తే నాకే భయం వస్తుంది, కానీ తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. నీ పేరు చెప్పు. ఇది భయమే లేదు ఇది నీ మెడలో వేసినప్పుడు. ఏం చదువుతున్నావు నువ్వు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. మరి పావు నీ మెడలో వేసినప్పుడు ఏం అనిపించలేదా? ఫోటో కోసం వేసుకున్నావు లేదా ధైర్యం కోసం వేసుకున్నావా? ఫోటో కోసం వేసుకున్నావు. ఓకే. ఎలా అనిపిస్తుంది మెడలో వేసుకుంటే? కొద్దిగా భయంగా ఉంది. నా పేరు తెప్పక, నాకు ఇంకా భయం పావులంటే. నీ పేరు చెప్పు. సుశాంత్. ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే కొద్దిగా గట్టిగా పట్టేస్తుంది మేడం. మెడకు గట్టిగా పట్టేస్తుందంట. ఏం చదువుతున్నావు నువ్వు? ఎక్కడి నుంచి? టెన్త్. వైజాగ్. కొడక టెన్త్లో ఎక్కువ మార్కులు రాకపోతే నీ మెడలో వేసేస్తారేమో చూడు. హలో అండి, మీ పేరు చెప్పండి. మాధురి. ఉషా. ఎలా ఉంది ఎగ్జిబిషన్? చాలా బాగుంది. ఏంటి స్పెషల్? అన్నింటిలో కల్లా ఏది బాగా నచ్చింది? యాక్చువల్గా ఇదే ఎగ్జిబిషన్కి మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఓన్లీ వెరైటీ ఫిషెస్ పెట్టారు. ఈ ఇయర్ వచ్చేసరికి బర్డ్స్ స్నేక్స్ ఇంకా ఇది మంకీస్ ఇంకా కొన్ని యానిమల్స్ అనేవి పెట్టారు. సో చాలా బాగుండే. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బాగుంది. పిల్లలకి అయితే చాలా నచ్చుద్ది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బుక్స్లో గట్టనే చూస్తారు కదా. ఈసారి డైరెక్ట్గా చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వేరుంటుంది అన్నమాట. మీరు స్నేక్ని ఎక్స్పీరియన్స్ చేశారా అక్కడ?
ఐ విల్ ఫీల్ అండ్ టచ్ ఆల్సో స్నేక్. కానీ చాలా భయం వేసింది, కానీ ఏ అనిపించదు. చిన్నపిల్లలు కూడా వేసుకుంటున్నారు కదా, కాబట్టి పర్లేదు. అంటే మేబీ ఆ చిన్నపిల్లలు వేసుకోవడం వల్ల మళ్ళంటోళ్ళకి వచ్చి ధైర్యం వస్తుంది మెడలో వేసుకోవడానికి. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి ఇది వర్తా కాదా? 300% వర్తబుల్. ఇదికి ఎంత ఖర్చు పెట్టారు మీరు? పర్ హెడ్ 150, టికెట్ 150. సో వర్తనండి, 150 రూపీస్ వర్త్. అండ్ ఇది వైజాగ్ అయినా లేకపోతే వేరే ఊరు? గాజువాక, సీహర్పడు. సో అక్కడి నుంచి వచ్చారా ఇది చూడడానికి? అసలు ఇక్కడ ఇది ఉందని మీకు ఎలా తెలుసు? అంటే యూట్యూబ్, వాట్సాప్, న్యూస్, టీవీ, సోషల్ మీడియా చూసి వచ్చు. సో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది ఇలాంటి ఎగ్జిబిషన్స్ మీద. సో ఫ్రెండ్స్, ఇదండి మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ యొక్క హైలైట్స్. ఈ ఎగ్జిబిషన్కి రావడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి బీచ్ రోడ్ నుంచి రావచ్చు, ఇంకోటి యూనివర్సిటీ నుంచి రావచ్చు. బీచ్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ మెస్ పక్క నుంచి ఒక రోడ్డు వస్తుంది. అలాగే ఏయూ నుంచి వచ్చేవాళ్ళు అవుట్ గేట్ ఎదురుగుండా రోడ్లోంచి వస్తే ఎగ్జిబిషన్కి మనం చేరుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ థ్రెడ్స్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.